హాయ్ కాబోయే స్టేషన్ మాస్టర్లందరికి కూడా మన నాంటెక్ కమ్యూడర్స్ తరపున కంగ్రాచులేషన్స్. ఈరోజు మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. చాలామందికి కూడా చాలా డౌట్లు ఉండటం జరిగింది. ముఖ్యంగా మన ఏపీలో ఏంటంటే ఈ సచివాలయాలలో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఓబీసీలు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఈబీసీలు కానీ ఎవరైనా వాళ్ళ యొక్క కేటగిరీలో సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళాలి. దీని మీద ప్రాముఖ్యంగా మరి జాబ్ కూడా కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీకు హెల్ప్ చేయడానికి మన నాయటెక్ వీడియోస్ ముందుకొచ్చింది. నేను కొన్ని విషయాలు అయితే చెప్తాను, గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్లికేషన్లో ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చామో మెయిన్ అదన్నమాట, గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను 2019లో అప్లికేషన్ పెట్టినప్పుడు నేను నా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చాను. నేను కనుక నా కేటగిరీలో సెలెక్ట్ అయినట్టయితే నేను ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉండేది. ఓకేనా? ఇప్పటికీ 2019కి ఇప్పటికీ ఒక 4 ఇయర్స్ అయితే గ్యాప్ వచ్చింది. చాలామంది కూడా 2016లోది 2017లోది 18లోది ఇప్పుడు ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ కనుక మనం గమనించుకున్నట్లయితే ఒక 6-7 సంవత్సరాలు అయితే అయిపోయి ఉండిద్ది ఇప్పటికి మీరు చేయించుకొని. ఓకేనా? ఇప్పుడు మీరు గమనించండి, ఆ యొక్క సర్టిఫికేట్ ఉంటే ఓకే, మీరు ఏదైతే అప్లికేషన్లో నెంబర్ ఇచ్చారో ఆ యొక్క సర్టిఫికేట్ ఉంటే మంచిది, దాన్ని దగ్గర పెట్టుకోండి, జిరాక్స్లు కూడా తీపించుకొని ఉంచుకోండి. నా దగ్గర అయితే నేనైతే NTPCలో ఏదైతే అప్లికేషన్ పెట్టానో ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పటికి కూడా నా దగ్గర ఒరిజినల్ అయితే ఉంది, జిరాక్స్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడైతే అప్లై చేశారో ఆ రోజుల్లో మీ సేవలు ఉన్నాయి కాబట్టి మీ సేవలో ఒకసారి ఆ యొక్క మీ సేవ ఇంకా ఉంటే ఒకసారి కనుక్కోండి. లేకపోతే సచివాలయంకి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ అడగండి, అప్పుడు ఇలా చేసాము, ఇలా అప్లై చేసాము, ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పోయింది, మీ దగ్గర జిరాక్స్ ఉన్నట్టయితే ప్రూఫ్గా దాన్ని సచివాలయానికి తీసుకెళ్ళి ఒకసారి అక్కడ ఎంక్వైరీ చేయండి. ఓకేనా? ఇది ఒక ప్రాసెస్. లేదా మండల్ ఆఫీస్కైనా వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి, ఆ రోజు నేను ఇలా తీసుకున్నాను, నాకు ఇప్పుడు అవసరమైంది, అదే నెంబర్ మీద ఇవ్వండి అని ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఇది ఒక ప్రాసెస్. ఓకేనా? ఏది 2019లో మనం అప్లికేషన్లో ఇచ్చినటువంటి నెంబర్ గల క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే సచివాలయానికి వెళ్ళి కానీ MRO ఆఫీస్కి వెళ్ళి కానీ మనం ఎంక్వైరీ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, అసలు మనకు దొరకలేదు, అది ఇవ్వటం కుదరదు అన్నారనుకోండి. ఇప్పుడు ప్రజెంట్గా మీ దగ్గర పాతది ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అయ్యారో మన ఏపీలో కానీ, కానీ వీళ్ళందరూ కూడా సచివాలయంకి వెళ్ళి కొత్తది అప్లై చేసుకోండి. మీ దగ్గర ఓల్డ్ ఫార్మేట్లో ఉన్నా కానీ ప్రజెంట్ న్యూ ఫార్మేట్లో కూడా కొత్త సర్టిఫికేట్ ఎవరైతే మీ కేటగిరీలో ఉన్నారో, ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఈబీసీ కానీ ఎవరైనా సరే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు మళ్ళీ కొత్తది అప్లై చేసుకోండి వచ్చింది. ఇది ఒకటి. దీన్ని కూడా రెడీగా ఉంచుకోండి, జిరాక్స్లు కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా థర్డ్ ప్రాసెస్, మనకి రైల్వే ఫార్మేట్లో ఉన్నటువంటి దాన్ని కూడా మీరు రెడీ చేయించుకోండి. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్లు 3 రకాలుగా విభజించుకున్నట్లయితే, 1 2019లో మనం అప్లై చేసింది, 2 ప్రజెంట్ న్యూగా కూడా మనం సచివాలయాన్ని అప్లై చేసుకొని తెప్పించుకోండి. ఓకేనా? సెకండరీ ఇది కూడా, ఇది ఉన్నా సరే 2019లో ఉన్నా సరే ఇప్పుడు కొత్తగా కూడా అప్లై చేసుకోండి. ఇంకొకటి, రైల్వే ఫార్మేట్లోది కూడా మీరు రెడీ చేసుకొని ఉంచుకోండి. అర్థమవుతుంది కదా. రైల్వే ఫార్మేట్లోది కూడా మీరు రెడీ చేసుకొని ఉంచుకోండి. ఇలా 3 క్యాస్ట్ సర్టిఫికేట్లు మీ దగ్గర ఉండటం వల్ల నేను చాలా లాభాలు మీకు ఉన్నాయని చెప్తున్నాను. ఎందుకంటే వాడు 2019 అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా అడుగుతాడు మ్యాక్సిమం. ఒకవేళ అది లేకపోతే మీకు ప్రూఫ్గా ఏది ఉంది, ఇప్పుడు సచివాలయంలో ప్రజెంట్ ఇచ్చింది ఉంది, దానితో కూడా రైల్వే వాళ్ళది కూడా మనకు నోటిఫికేషన్లో ఎవరి వాళ్ళకి ఉన్నాయి, ఓకేనా, NX01 NX02 NX03 అని వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, మీ దగ్గర పాతది లేకపోతే కొత్తది ఉంటుంది, దానికి తోడు రైల్వేది కూడా ఉంటుంది. మీకు ఈ 3 ఫార్మేట్లో ఏది అడిగినా సరే మీరు సబ్మిట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అదే ఈ 3 ఏది మిస్ అయినా కానీ మీరు మళ్ళీ మీకు వేరే డేట్ ఇవ్వటం జరిగింది, మళ్ళీ రివర్స్ వచ్చి మీరు
మళ్ళీ దాన్ని చేయించుకొని మళ్ళీ దానికి ఒక 1 మంత్ టైం పడతాం, ఒక 15 డేస్ టైం పడతాం, ఇలా గ్యాప్ అయితే వచ్చిద్ది. ఓకేనా, అర్థమవుతుంది కదా. కాబట్టి ఎవరి దగ్గర అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ పాతదుందో ఓకే. ఇంకొకటి, 2019 ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు స్టేషన్ మాస్టర్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా రెడీ చేసుకోండి. ఇంకా రైల్వే ఫార్మేట్లో ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా సరే ఒకనా రైల్వే ఫార్మేట్లో కూడా తయారు చేయించుకోండి. ఈ మూడిట్లో ఏది అవసరమైనా సరే ఈ మూడు మీరు ఆ రోజున ప్రజెంట్ చేయగలిగితే మీకు ఇంకా బెస్ట్ అన్నమాట. ఇంకా చాలామందికి కూడా బ్రదర్ మరి సర్నేమ్ అనేది తప్పుంది, అంటే ఇంటి పేరులో మనం ఇప్పుడు 10th క్లాస్లో సింగిల్ నేమ్ రావచ్చు, లేదా 10th క్లాస్లో ఫుల్ నేమ్ ఉండొచ్చు మన ఇంటి పేరు. మనం అప్లికేషన్లోకి వచ్చేసరికి ఇప్పుడు మన సింగిల్ లెటర్ అక్కడ టెన్త్ క్లాస్లో ఫుల్గా ఉండి మనం అప్లికేషన్లో జస్ట్ ఒక ఇంటి స్టార్టింగ్ లెటర్ పెడతామన్నమాట. ఇలా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. నాకు తెలిసైతే ఆ రోజున మనకి ఒక ఫార్మేట్ అయితే ఇస్తారు, దాంట్లో మనం ఫిల్అప్ చేస్తే సరిపోయిద్ది. ఇంకా మీకు అడిషనల్గా లాయర్ దగ్గర ఒక అఫిడవిట్ అయితే తీసుకుంటే ఇంకా కూడా మంచిది అనమాట. ఓకేనా, అది ఎలా తీసుకోవాలి ఏంటనేది నేను ఒకసారి ఎంక్వైరీ చేసి మరలా ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మరి నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికెట్కి ఉన్నటువంటి డౌట్లు అయితే తీర్చాను అనుకుంటున్నాను. ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికెట్ మనకు సచివాలయంలో ఒక 150 రూపీస్ లోపల అయితే మరి వచ్చిద్ది అనుకుంటున్నాను. నాకైతే తెలియదు, నేను ఇంకా అప్లై చేయలేదు. ఓకేనా, అప్లై చేయండి, వెళ్ళండి, రేపే వెళ్ళిపోయి ఒక అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఉన్నా లేకపోయినా సరే న్యూగా సృష్టించుకోండి. ఇంకా రైల్వేది కూడా కంపల్సరీ తీసుకోండి. ఓకేనా, నేను స్టేషన్ మాస్టర్ని కనుక్కుంటే అది ఆయన 2017లో స్టేషన్ మాస్టర్గా చేశాడు. ఓకే, అయితే ఆయనకి అప్పుడు అడగలేదంట, ఇట్లా రైల్వే ఫార్మేట్లో అడగలేదంట, ఓన్లీ ఆ అప్లికేషన్లో అప్లై చేసిన క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండేది కదా ప్రీవియస్ది, దాన్ని తీసుకెళ్ళాడంట, ఓకే యాక్సెప్ట్ చేశాడంట. కానీ అప్పటికి ఇప్పటికి 2017లో ఉన్నటువంటి NTPCకి 2022లో ఇప్పుడు జరుగుతున్న మనకి DBకి చాలా వేరియేషన్స్ వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క 3 ఫార్మేట్లు ఉంటే మీకు లైఫ్ లాంగ్ కూడా ఉపయోగపడతాయి, గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇది నేను చెప్పాలనుకుంటుంది. మరి మన యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలుగులో ఇంత క్లారిటీగా మరి చెప్తున్నటువంటి ఒకే ఒక ఛానల్ మన నాంటి కమిడోస్ అని మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి మరి అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.